బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. నెల్లూరు నగరంలోని చిల్డ్రన్స్ పార్క్ మ్యూజికల్ నైట్ పేరుతో రికార్డింగ్ డాన్సులు కలకలం రేపాయి. నెల్లూరు నగరంలోని జాలీ బాయ్స్ ఆర్కెస్ట్రా ఆధ్వర్యంలో మ్యూజికల్ నైట్ నిర్వహించారు. కరోనా థర్డ్ వేవ్ పొంచి ఉన్న సమయంలోనూ కరోనా ఆంక్షలను గాలికి వదిలేశారు ఈవెంట్ మేనేజర్స్. పోలీసుల సమక్షంలోనే మ్యూజికల్ నైట్ పేరుతో రికార్డింగ్ డాన్సులు నిర్వహించారు. రికార్డింగ్ డాన్సులపై నిషేధం ఉన్నప్పటికీ స్పందించలేదు అధికారులు. 1.5 లక్షల కార్పొరేషన్ కు చెల్లించిన కారణంగా రికార్డింగ్ డాన్సులు వేసుకుంటామని స్పష్టం చేశారు ఈవెంట్ మేనేజర్లు. పబ్లిక్ ప్లేస్ లో రికార్డు డాన్సులపై మండిపడుతున్నారు నగర ప్రజలు. కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో కరోనా ఆంక్షలను పాటించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెల్లూరు నగరంలోని చిల్డ్రన్స్ పార్క్ మ్యూజికల్ నైట్ పేరుతో రికార్డింగ్ డాన్సులు కలకలం రేపాయి. నెల్లూరు నగరంలోని జాలీ బాయ్స్ ఆర్కెస్ట్రా ఆధ్వర్యంలో మ్యూజికల్ నైట్ నిర్వహించారు. కరోనా థర్డ్ వేవ్ పొంచి ఉన్న సమయంలోనూ కరోనా ఆంక్షలను గాలికి వదిలేశారు ఈవెంట్ మేనేజర్లు. పోలీసుల సమక్షంలోనే మ్యూజికల్ నైట్ పేరుతో రికార్డింగ్ డాన్సులు నిర్వహించారు. రికార్డింగ్ డాన్సులపై నిషేధం ఉన్నప్పటికీ స్పందించడం లేదు అధికారులు. 1.5 లక్షల కార్పొరేషన్ కు చెల్లించిన కారణంగా రికార్డింగ్ డాన్సులు వేసుకుంటామని స్పష్టం చేశారు ఈవెంట్ మేనేజర్లు. పబ్లిక్ ప్లేస్ లో రికార్డ్ డాన్సులపై మండిపడుతున్నారు నగర ప్రజలు. కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో కరోనా ఆంక్షలను పాటించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెల్లూరు నగరంలోని చిల్డ్రన్స్ పార్క్ మ్యూజికల్ నైట్ పేరుతో రికార్డింగ్ డాన్సులు కలకలం రేపాయి. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి దినకర్ రాజు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. దినకర్ రాజు చెప్పండి. తేజస్విని, అసలు ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొంతమంది అధికారులు ఉద్యోగులు ఎంత బాధ్యత రాహితంగా ప్రవర్తిస్తున్నందుకు ఈ ఘటన ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఉపయోగపడే అమరావతి రాజధాని గురించి రైతులు పాదయాత్ర చేస్తుంటే రకరకాల కరోనా రూల్స్ నిబంధనలు అంటూ కేసులు పెట్టడము, అరెస్టులు చేయడము, వాళ్ళని అడ్డుకోవడం ఇట్లా చేసే పోలీస్ యంత్రాంగం. ఇక్కడ కరోనా వేళ ఒమిక్రాన్ కరోనా వైరస్ ప్రపంచాన్ని భయపెడుతుంది. దేశంలో కూడా రోజు కేసులు పెరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా కూడా చాలా కేసులు వస్తున్నాయి. ఈ టైంలో న్యూ ఇయర్ సందర్భంగా ఈవెంట్స్ తో ఇది చిల్డ్రన్స్ పార్క్ లో నెల్లూరులో చిల్డ్రన్స్ పార్క్ అంటే ఫేమస్. సో ఇక్కడ 100 మందిని ఒకే చోట గుమిగూడి ఎలా చేసి ఒక మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేసి అందులో అసభ్యంగా 2 నృత్యాలు అంటే అర్ధనగ్న నృత్యాలు కావచ్చు, రికార్డింగ్ డాన్సులు కావచ్చు అని చెప్పచ్చు వాటిని. అలాంటి నృత్యాలకు అనుమతి ఇవ్వడం, దీనికి వైసీపీ లీడర్స్ కొంతమంది సపోర్ట్ చేయడం, పోలీస్ అధికారులు మ్యూజిక్ చూడనట్లుగా వదిలేయడం, చివరకు పబ్లికే ఏంది మ్యూజిక్ ఇంత అసభ్యంగా నృత్యాలేంటిని గొడవ చేస్తే దాన్ని ఆపేయడం అంటే అసలు విద్యార్థులు ఆందోళన చేస్తే అరెస్టులు చేస్తారు, కొడతారు. ప్రతిపక్షాలు ఆందోళన అంటే హౌస్ అరెస్ట్ చేస్తారు. అలాంటిది ఇట్లాగా న్యూ ఇయర్ టైంలో కరోనా రూల్స్ ఉన్నాయంటూ ప్రకటించిన పోలీస్ యంత్రాంగం, అధికార యంత్రాంగం చిల్డ్రన్స్ పార్క్ లో ఇట్లాగా మ్యూజికల్ నైట్ కు అసభ్యం నుంచారుగా ఎట్లాగా పర్మిషన్ ఇస్తున్నట్టు కూడా ప్రజలు తీవ్రస్థాయిలో ప్రశ్నిస్తున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో మొత్తానికైతే ఇక్కడ జరిగిన మ్యూజికల్ నైట్ మాత్రం తీవ్ర వివాదాస్పదం అవుతూ ఉంది. థ్యాంక్ యూ దినకర్ రాజు. Thank you.